దేశవ్యాప్తంగా రియాలిటీ రంగ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తోంది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడై. ఈ సంస్థ 5th ఎడిషన్ నేషనల్ సమిట్ రీసెంట్గా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరుపుకుంది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న 500 మంది డెవలపర్స్లు హాజరయ్యారు. ఈ ఈవెంట్కు క్రెడై నేషనల్ సెక్రటరీ జి రామిరెడ్డి గారు సైతం హాజరై విలువైన సూచనలను అందజేశారు. ఈ మకర సంక్రాంతి మీ అందరికీ అంతులేని సంతోషాన్ని పంచాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు క్రెడై నేషనల్ సెక్రటరీ జి రామిరెడ్డి గారు. సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. క్రెడై నేషనల్ ఆధ్వర్యంలో న్యూ ఇండియా సమ్మిట్ ఉన్న 7, 8, 9 డేట్స్లో వారణాసిలో జరిగింది. సో వై వారణాసి అంటే అది ఒక మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఆ టెంపుల్ కాంప్లెక్స్ మొత్తము చాలా మార్పులు వచ్చేసాయి. అంటే రియల్ ఎస్టేట్ కూడా చాలా చాలా బాగా జరుగుతుంది అక్కడ. ఈ సంవత్సరము 25 నవంబర్కి 25 ఇయర్స్ క్రెడై నేషనల్లో కంప్లీట్ అవుతుంది. దీని సందర్భంగా ఈ ఈవెంట్ జరిగినప్పుడు కొన్ని ప్లెడ్జెస్ తీసుకోవడం జరిగింది. అంటే కొన్ని కమిట్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ 1000 స్కూల్స్లో టాయిలెట్స్, గర్ల్స్ టాయిలెట్, బాయ్స్ టాయిలెట్స్, తర్వాత ఒక డిజిటల్ రూమ్ తయారు చేయడం, అంటే టెక్నాలజీ మీద అవగాహన కల్పించడం కోసము ఒక 1000 స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని దాని మీద స్పెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక 500,000 మంది వర్కర్స్ని స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తున్నాము. అలాగే అక్రాస్ ది కంట్రీ 241 చాప్టర్స్ ఉన్నాయి, అందరి దగ్గర కలిపి 25 లక్షల మొక్కల్ని నాటడం జరుగుతుంది. అలాగే 1 లక్ష గ్రీన్ హోమ్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే 25 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ కమర్షియల్ స్పేస్ కూడా గ్రీన్ బిల్డింగ్ నామ్స్తోని చేయడం జరుగుతుంది. సో ఈ 5 ప్లెడ్జెస్ 25th నవంబర్ 2024 లోపల కంప్లీట్ చేస్తాము. అదర్ ఫెదర్ ఈ న్యూ ఇండియా సమ్మిట్కి చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ నుంచి కంగ్రాచులేషన్ చెప్పడము, విషెస్ చెప్పడం జరిగింది. అలాగే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నుంచి కూడా ఒక లెటర్ మాకు రావడం జరిగింది. సో అడ్రస్సింగ్ ద న్యూ ఇండియా సమ్మిట్ బాగా సక్సెస్ కావాలని, గ్రోత్ పాత్లో క్రెడైని కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. రియల్లీ క్రెడై మెంబర్గా ఉండడం చాలా సంతోషంగా ఉంది.